హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నరేంద్ర టాక్స్ ఫ్రెండ్స్ ఫ్రైడే వచ్చేసింది హెల్త్ టిప్ సిరీస్ చూస్తున్నారు కదా మరి హెల్త్ టిప్ సిరీస్ వీడియోలు డిస్క్రిప్షన్లో ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి అలాగే ఈరోజు ఒక మంచి టాపిక్ గురించి తెలుసుకుందాం బ్రెయిన్ డెవలప్మెంట్ మన యొక్క మెదడు అభివృద్ధిలో ఎలాంటి ఆహారాలు ఎలాంటి విషయాలు ఇలాంటి అనేక విషయాలు ఈరోజు తెలుసుకుందాం ఓకే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం వలన ఛానల్లో ఉన్న యూజ్ఫుల్ వీడియోస్ మీరు చూ చూడగలుగుతారు అలాగే లైక్ చేయండి షేర్ చేయండి హెల్త్ టిప్ సిరీస్లో భాగంగా ప్రతి ఫ్రైడే అనేక రకాల ఆరోగ్య విషయాల గురించి తెలుసుకుంటున్నాం కదా ఈరోజు మన మెదడు మన శరీరంలో అతి ముఖ్యమైనటువంటి భాగం మెదడు బ్రెయిన్ అభివృద్ధి చెందడానికి అది బాగా పనిచేయడానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలి ఏ ఏ పనులు చేస్తే మెదడు బాగా పనిచేస్తుంది ఇప్పుడు తెలుసుకుందాం ఫస్ట్ ఎలాంటి ఆహారం తీసుకోవాలి ఎలాంటి ఆహారం తీసుకోవాలి ప్రతిరోజు ఒక ఉడికించిన కోడిగుడ్డు తింటే మంచిది ఎందుకు అంటే కోడిగుడ్డిలో కోలిన్ అనేటువంటి దానివల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది ఇది నేను చెప్పింది కదండి సర్వేలు డాక్టర్సు ఇలా చాలామంది చెప్పినటువంటి విషయం నెక్స్ట్ ఓట్స్ మెదడుకు ఇంధనం అని చెప్పవచ్చు వీటిలో ఫైబర్తో పాటు విటమిన్ ఈ బి కాంప్లెక్స్ జింక్ వంటి పోషకాలు మెదడు పనితీరును పెంచుతాయి కాబట్టి ఓట్స్ తినటం అలవాటు చేసుకోవాలి అలాగే రాత్రి పడుకునే ముందు కొన్ని బాదం పప్పులు నానబెట్టి ఉదయాన్నే బ్రష్ చేసిన తర్వాత ఆ బాదం నానినటువంటి ఆ బాదం పొట్టును తీసివేసి ఆ బాదం పప్పులు తింటే మన మెదడు బాగా పనిచేస్తుంది అలాగే టొమాటో చిలకడదుంప క్యారెట్ పాలకూర వంటివి కూడా మన మెదడు అభివృద్ధికి తోడ్పడతాయండి ఇవి కూడా మీ ఆహారంలో భాగంగా చేసుకోండి ఓకే నెక్స్ట్ మెదడు అభివృద్ధి చెందడానికి ఏ ఏ పనులు చేయాలి ఫస్ట్ ఉదయాన్నే నిద్రలేచిన వెంటనే ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్ ముప్పై నిమిషాల పాటు ఒక వ్యాయామం చేసుకుంటే మంచిది ఎక్సర్సైజెస్ అలాగే ముక్కుతో బాగా గాలి పీల్చి వదిలే వ్యాయామాలు కూడా చేస్తే బ్రెయిన్కు రిలాక్స్ అవుతుందండి అలాగే మనం తీసుకునే ఆహారం గంట గంటకు కొద్ది కొద్దిగా తీసుకోవడం వలన అయ్యారు సన్నగయ్యారు అనేటువంటి ఏ బాధలు లేకుండా హ్యాపీగా తగినంత శక్తి మెదడుకు చేరుతుంది ఒకేసారి దండిగా తినడం కానీ అసలు తినకపోవడం కానీ ఇటువంటివి చేయకండి గంట గంటకు కొద్ది కొద్దిగా ఆహారం తీసుకుంటూ వాటర్ను ఎక్కువగా తీసుకుంటే మంచిదండి అలాగే తగినంత నిద్ర కనీసం ఆరు నుంచి ఎనిమిది గంటల నిద్ర అవసరం కాబట్టి ఖచ్చితంగా నిద్రకు టయాన్ని కేటాయించాల్సిందే ఓకే అవసరమైనప్పుడు మెదడుకు రిలాక్స్ కావాలి అనిపించినప్పుడు మాత్రమే కొద్దిగా కాఫీ టీ ఇలాంటివి తీసుకుంటే మంచిదేని అని నేను కాదండి పరిశోధకులు చెప్తున్నారు అలాగే అలవాటు ఉంటే చేపలు తినడం మంచిది ఎందుకంటే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి ఈ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ మెదడుకు మెదడు యొక్క అభివృద్ధికి తోడ్పడతాయి ఓకే మరి మెదడు చురుగ్గా ఉండడానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలి ఎలాంటి పనులు చేయాలో తెలుసుకున్నారు కదా మరి వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి డిస్క్రిప్షన్లో ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ లింక్స్ ఉన్నాయండి ఫాలో అవ్వండి వాటిలో లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి చూస్తూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్